chicken bandi. Yummy, yummy chicken and paratha with onions, green chutney and tandoori chutney to tinali ane sante. Abbott's lo Ramkrishna Theatre daggara unna Abbott's chicken bandi mal visit cheyalsindi. రాత్రి 2 గంటల వరకే ఈ బండి పెట్టేది. లిమిటెడ్ ఐటమ్స్ ఉంటాయండి, చికెన్ 65, చికెన్ లివర్, తందూరీ చికెన్, ఇలా లిమిటెడ్ ఐటమ్స్ ఉంటాయి. కానీ ఏ ఐటమ్ మీరు తిన్నా కానీ ఇట్ ఈస్ జస్ట్ యమ్మీ అండ్ ఇట్స్ జస్ట్ 80 రూపీస్. ఆబిడ్ చికెన్ బండిలో ఉన్నాం. ఇక్కడ చికెన్ 65 రోటీ చాలా చాలా ఫేమస్. దాదాపు 40 ఏళ్ల నుంచి ఈ జాయింట్ ఇక్కడే ఉంది. బండి మీద వీళ్ళు చికెన్ అండ్ రోటీ అమ్ముతారు. చాలా చాలా పాష్ ప్లేసెస్ నుంచి, హై ఎండ్ ఫ్యామిలీస్ నుంచి, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి చాలా ఇష్టపడి తింటారు ఇది. సో దీని టేస్ట్ చూద్దాం. దీంతోపాటు మన కాంబినేషన్గా 2 చట్నీలు ఇస్తారు. జింజర్ చికెన్ చట్నీ ఒకటి అండ్ ఒకటి మన పుదీనా చట్నీ. ఈ 2 చట్నీలతో పాటు ఈ 65 అండ్ ఈ రోటీ కాంబినేషన్ అన్నమాట. సో దీని ఒకసారి టేస్ట్ చేస్తుందాం. మీకు నిజం చెప్పిన, ఈ బండికి నేను కూడా చిన్నప్పటి నుంచి కస్టమర్ అండి. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి పాకెట్ మనీ పోగేసుకుని మరి సైకిల్ మీద వచ్చి ఇక్కడ ఇది తినేసి వెళ్ళేవాళ్ళం. అండ్ ట్రస్ట్ మీ, ఆ రోజుకి ఈ రోజుకి టేస్ట్ మాత్రం ఏమాత్రం మారలేదు. రాలి వీళ్ళ దగ్గర చికెన్ 65 కాకుండా జింజర్ చికెన్, చికెన్ ఫ్రై, చికెన్ లివర్, చికెన్ బ్రెస్ట్, ఇట్లా ఎన్నెన్నో రకాలు చేస్తారు. కాకపోతే ఏంటనేదంటే ఇవన్నీ మనం రుచి చూడాలంటే కాస్త తొందరగా రావాల్సి ఉంటుంది. ఈవినింగ్ 6:30 నుంచి 7:30 లోపల అయిపోతాయి. మాట్లాడు రావటం లేదు, లోపల నీళ్ళు వస్తున్నాయి. అస్సలాము అలైకుం. మేరా నామ్ మొహమ్మద్ ముజీబ్ భాయ్. ముజీబ్ భాయ్, హా ముజీబ్ భాయ్, ఆప్ కితే సాల్ సే ధందే మే ముజీబ్ భాయ్? యే మై 40 ఇయర్స్ హోగా సార్. అభి తక్ 40 సాల్ మే 40 సాల్ హోగా బాత్ కీ సార్. సో యే యే ఇస్కి స్పెషాలిటీ క్యా, అప్ని బండి కి స్పెషాలిటీ క్యా సార్? స్పెషాలిటీ హై మే కనే దేఖియే, పూరా చికెన్ 65 హై, తందూరీ చికెన్ హై, జింజర్ చికెన్ హై, ఫ్రై చికెన్ హై, ఔర్ లివర్ హై, ఔర్ వర్కీ పరాటా హై. యే మేరే కనే యే చీజా హై, పూరా చట్నీ హై. तो तकरीबन कितना पब्लिक आती है अपने पास? पब्लिक आती है, पब्लिक तो बहुत जगह से आती है, मलेशिया से आती है, सिंगापुर से आती है, बहुत सारे लोग आते हैं. मेरे चाला फेमस आइटम अंटू ఫేమస్ ఐటమ్ అంటే నాతన ఫ్రైడ్ చికెన్ ఉంటుంది, తందూరి చికెన్ ఉంటుంది, చికెన్ 65 ఉంటుంది. ఓకే, సో దీని రెసిపీ అనేది మీకు ఎట్లా తెలిసింది? అంటే ఎవరైనా మీ ఫాదర్ వాళ్ళ టైం నుంచి ఉన్నదా, లేదా మీరే కనిపెట్టిరా? మేము పెట్టినది, ఇది వేరే తోడు మేము తీసుకున్నాం. అక్కడ నుంచి నేర్చుకుని ఇది మేము పెడుతున్నాం. అది అచ్చా, సో 40 సాల్ సే సేమ్ టేస్ట్? ఎస్, హమ్ చేజ్ హర్ చీజ్ కా పూరా ఫైవ్ వో కర్తే హమ్ లోగ్ मैंने तेल से लेके चिकन तक हर एक चीज क्वालिटी पूरा रिफाइंड आइटम रहता और जो है पूरा नंबर वन क्वालिटी रहता वहाँ पर. तो बंडी है तो भी आप जो है एक अच्छा रेस्टोरेंट का क्वालिटी मेंटेन करते हैं, लोग आके सुकून से आपके पास खा सकते हैं. बराबर बराबर है साहब, पूरा सुकून से आके लोग खाते थे. అండ్ ట్రస్ట్ మీ, అదొక బండి మీద చేస్తున్నా కానీ ద మోస్ట్ పాషస్ ఏరియాస్ నుంచి కూడా క్రౌడ్ ఇక్కడికి వచ్చి కార్లలో సర్వ్ చేయించుకుని మరీ తింటారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ బండి. అండ్ మీరు చెప్తే నమ్మరు, హైదరాబాద్లో రామకృష్ణ థియేటర్ దగ్గర బండి మీద మొదలైన ఈ చికెన్ బండి ఇప్పుడు మలేషియాలో బ్రాంచ్ పెట్టే స్థాయికి ఎదిరింది. దట్ ఈస్ ద టేస్ట్ అండి.